హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రైతు బిడ్డ. మేము హోమ్ ఐసోలేషన్లో ఎలా ఉన్నామో ఈ బ్లాగ్తో మీకు అర్థమైపోతుంది. మేము క్వారంటైన్లోనే ఉన్నాం కదా, పాజిటివ్ వచ్చి చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామంది ఫోన్ చేశారు, మళ్ళీ కామెంట్స్లో కూడా అడిగారు. తెలియని వాళ్ళు ఉంటే ఇంక ఇప్పుడు అయితే తెలుస్తుంది. ఇప్పటికి మాకు ఇది సండేది, ఇప్పటికి 14 డేస్ అయిపోయింది మాకు. ఇంకోర్స్ 14 డేస్ వాడాలంట కదా, ఇంక 14 డేస్ అయిపోయింది. మెల్లిమెల్లిగా లేచి ఇంకా వంట చేస్తున్నాను. ఇన్ని రోజులు అయితే అస్సలు వండడానికే కాలేదు. కొద్ది రోజులు అయితే ఆర్డర్ చేసుకున్నాము, కొద్ది రోజులు అస్సలు తినకుండా వేడి నీళ్ళు తాగేసి అలా ఉండిపోయాము. ఇంకా ఇప్పుడైతే ఇంకా పొద్దున్న ఉప్మా చేస్తాను. ఇంకా అసలు ఎవరు లేవలేదు తినడానికి ఉప్మా అనేసరికి, ఇంకా అప్పుడు వేరే వాళ్ళకి చెప్పి చికెన్ తెప్పిస్తే, ఇంకా అప్పుడు చికెన్ చేసి దోశ పిండి ఉంటే దోశ వేస్తున్నాను. ఫీవర్ అయితే రావ చూడండి, ఉప్మా అట్లే ఉంది. ఏం అసలు తినబుద్ధి కాదు, ఫీవర్ వచ్చి నోరంతా చేదుగా ఉంటుంది. ఎవరైనా వండి పెట్టే వాళ్ళు ఉంటే కనుక బాగానే ఉంటుంది, కానీ మనమే వండుకొని ఇంట్లో అందరికీ పెట్టి తర్వాత మనం తినాలంటే మాత్రం అస్సలు తినలేము, అంత ఘోరంగా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చిన కరోనా సింటమ్స్కి దీనికి అస్సలు పోలికే లేవు. ఇప్పుడు అసలు ఫీవరు, హెడ్ఏక్, బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముందైతే బాడీ పెయిన్స్, హెడ్ఏక్ కానీ ఉండేది కాదు, కోల్డ్ కాఫ్ ఉండేది. ఇప్పుడు మాకు అసలు కోల్డ్ కాఫ్ అస్సలు లేదు, ఫీవరు, హెడ్ఏక్, బాడీ పెయిన్స్. కానీ బాడీ పెయిన్స్ అంటే మరీ విపరీతంగా ఉంటున్నాయి ఇప్పుడైతేను. వాళ్ళు పిలిచారు అక్కడే హాస్పిటల్లో ఉండేలాగైతే ఉండండి అనేసి. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మేము ముగ్గురము, మా అబ్బాయి, మేము ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉండాలి. అసలు ఎవరు ఎలా ఉన్నామో తెలియదు, అందుకనేసి మేమే వండుకొని తింటాము, ఇంట్లోనే ఉంటామనేసి మేము ఇంట్లోనే ఉంటాము. కోర్స్ అయితే మేము కంటిన్యూ చేస్తున్నాము, నిన్నటి దాకా కంటిన్యూ చేస్తాము. ఇంక ఈరోజు మండే, ఇంకా ఈరోజు అయితే ఏం టాబ్లెట్స్ తినలేదు. వాళ్ళు కూడా ఇచ్చి వెళ్ళారు కానీ టాబ్లెట్స్, అంటే మా వారికి ఫస్ట్ వచ్చింది పాజిటివ్ అనేసి, ఆయనకు బాడీ పెయిన్స్ వస్తూనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకున్నారు. మరుసటి రోజుకి పాజిటివ్ అని వచ్చింది. ఇంకా ఆయన టెస్ట్కి ఇవ్వంగానే ఇంకా సపరేట్ రూమ్లో ఉండిపోయారు ఆయన. ఇంకా మేము కూడా అందరం ఒకే చోట ఉన్నాం కదా అని మేము కూడా ఇంకా కోర్స్ మేము కూడా అప్పటి నుండినే, మా అబ్బాయి, నేను కూడా స్టార్ట్ చేసేసాము. కాబట్టి మాకు అంత పెయిన్స్, ఫీవరు అంత ఎక్కువగా ఏం రాలేదు, మేము ముందే కోర్స్ వాడాం కాబట్టి. ఇప్పుడేమంటే ఇది ఎవరితో టచ్ లేకపోయినా కూడా గాల్లోనే వచ్చేస్తుందంట వైరస్, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మేమైతే అసలు ఇంట్లో ఉండి బయటకే వెళ్ళలేదు 15 డేస్ నుండి. ఇంక ఊరికే ఎందుకు అందరికీ డిస్టర్బెన్స్ వెళ్ళి ఇంకా వాళ్ళకు అంటి వేయడము అనేసి మేము ఈ లోపలే ఉన్నాము. ఈ 15 డేస్ కూడాను ఇంకా కూడా బయట రాలేదు. ఇంకా టిఫిన్ తినేసి పడుకున్నాము. ఇంకా ఆకలి వేస్తుందంటే ఇంకప్పుడు మజ్జిగ కల్పించాను. ఎవరెవరి గిన్నెలు, ఎవరెవరి గ్లాసులు అన్నీ సపరేటే పెట్టేసుకున్నాము. వాళ్ళు తిన్న వాళ్ళు తోముకొని వాళ్ళ ఒక పక్కన వాళ్ళు పెట్టేసుకోవాలి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధ కంటే ఇదే బెస్ట్ అనేసి మేము ఇలా ఇంట్లోనే కోర్స్ కంటిన్యూ చేస్తున్నాము. అక్కడేమంటే వెంటిలేషన్ ఉండదు, అంతా క్లోజ్ రూమ్లో ఉంచేస్తారు మనకు మళ్ళీ నెగిటివ్ వచ్చే వరకు. ఇక్కడైతే ఏదో కాస్త ఇంట్లో అన్నా తిరుక్కొని కాస్త టీవీ అన్నా చూడొచ్చు కదా, కాస్త ఫ్రీగా ఉంటామనేసి ఇంట్లో ఉన్నాము. ఆ గిన్నెలు చూడండి, అవి మా వారు వాడుకునే గిన్నెలు. మా వారు తోమేసుకొని ఒక పక్కన అటువైపు పెట్టేసుకుంటారు ఆయనవి. ఇక్కడ మా అబ్బాయి, నేను వాడుకునే గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాము. అంటే మా అబ్బాయి, నేను ఒక రూమ్లో ఉండిపోతున్నాం, మా వారు ఒక రూమ్లో ఉంటున్నారు.
ప్లేట్ మా వారు అక్కడే పెట్టుకున్నారు. నెక్స్ట్ తినే టైంకి అది క్లీన్ చేసుకొని తింటారు. అదే జైల్లో అన్నా బెస్టే అంటుంటారు. ఆ టైంకి ప్లేటు గ్లాసు తెచ్చుకుంటే ప్లేట్లోకి అన్నం పెట్టి గ్లాసులో నీళ్ళు పోస్తున్నాము. అట్లా అట్లా ఉంది మా పరిస్థితి. ఇక్కడ మా అబ్బాయి నేను ఉంటున్నాము. ఒకే రూమ్లో అయినా సపరేట్ బెడ్స్ వేసుకున్నాము. ఇవి ఎవరు ఆవిరి పట్టుకునే గిన్నెలు, వాళ్ళవి సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాము. ఆడ బకెట్ ఉంది కదా, ఇంకేమన్నా అవసరం వస్తే ఎవరికైనా ఫోన్ చేసి చెప్తాము ఇట్లా ఏమన్నా కావాలంటే తెచ్చేయమని. ఇంకా బకెట్ రోడ్డు మీదకి అట్లా వదిలితే వాళ్ళు దాని మీద కావాల్సినవే బకెట్లో పెడుతున్నారు. వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెచ్చిస్తున్నారు. మేము అసలు కిందకు కూడా వెళ్ళలేదు. ఇంకా సాయంకాలము అన్నం వద్దన్నారు. నేను రాగి రొట్టె చేస్తున్నాను. రాగి పిండి కూడా కొంత ఎనర్జీ వస్తుంది కదా దానికోసమని. కానీ ఇక బాగలేనప్పుడు వండుకొని తినడం అంటే చాలా నరకము. ఎవరైనా ఉంటే కనుక బాగుంటుంది తినచ్చు. మనమే లేచి పడుకొని మళ్ళీ ఓపుకున్నప్పుడు వండుకొని తిని అందరికీ ఇంట్లోనా పెట్టి, పిల్లలు కానీ ఉంటారు కదా వాళ్ళకు పెట్టి మనం తినాలంటే మాత్రం చాలా కష్టము. ఇప్పుడే నేను వంట చేస్తున్నాను కానీ ఈ కొద్ది రోజులు అయితే అసలు ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళము. ఇంకొద్దిగా ఓపిక ఉందని ఈరోజు నేను సండే వండుతున్నాను. ఊరు వెళ్తే ఏమో అమ్మ వదిన బాగా వండి పెడతారు, బాగా తినచ్చు. కాకపోతే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసమని ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాం మేము. అక్కడ వెళ్తే కనుక 4 రోజులకే బాడీ అంతా సెట్ అయిపోతుంది. అమ్మ వదిన బాగా రోటి పచ్చళ్ళు పెడతారు. ఇంకా పొలాల్లో ఉంటే ఇంకా ఏమీ ఉండదు, బాగా రికవర్ అయిపోవచ్చు. కాకపోతే ఇంకా దీనికి వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకా అత్త వాళ్ళు అయితే మాకు ఇంకా అత్త లేదులే అనుకోండి, అత్త ఉంటే ఇంకా అత్త చూసిందేమో. ఇంకా మాకు అత్త ఇల్లు లేదు కాబట్టి ఇంకా అత్తగారి ఇంటి నుండి ఆశించే పని అయితే లేదు. ఇంకేమున్నా అమ్మ వాళ్ళే చూస్తారు. మనకి ఎంత బాగలేకపోయినా కూడా వండక తప్పదు కదా, వండాలి. మనం తినకపోయినా కన్నా ఇంట్లో వాళ్ళ కోసమైనా కూడా వండాలి కదా, అందుకే చేస్తున్నాను. ఇంకా రోజు ఆర్డర్ చేసుకోవడము అది కూడా కష్టమే ప్రతిసారి. ఇంకా రాగి రొట్టె అయితే కాస్త చలువుగా ఉంటుంది, కాస్త ఎనర్జీ కూడా వస్తుందని నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేస్తున్నాను. అలా పిండి వేడినీళ్ళతో తడుపుకుంటే కనుక బాగా మెత్తగా వస్తాయి రొట్టెలు. మా వారికి అయితే ఫస్ట్ రిపోర్ట్ రాకనే ఫీవర్ తగ్గింది. మేము బయట టాబ్లెట్స్ తెచ్చుకొని తిన్నారు, ఆయన తగ్గింది. మళ్ళీ రిపోర్ట్స్ వచ్చినాక వాళ్ళు వచ్చి హెల్త్ సెక్రటరీ ఆమె వచ్చి ఇచ్చింది టాబ్లెట్స్. సరే అని అవి వేసుకుంటే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ మాకు అంత పని చేయలేదు. మళ్ళీ అవి పక్కన పెట్టేసి మళ్ళీ మేము వేరేవి తెప్పించుకొని వాడితే మళ్ళీ తగ్గింది. వాళ్ళు ఆ రోజు ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చిపోయారు కానీ తర్వాత అసలు ఫోను చేయలేదు, ఎలా ఉన్నారని కూడా అడగలేదు. అప్పుడైతే ముందు రోజుకి ఎంతమంది ఫోన్ చేస్తుండ్రో ఫస్ట్ వే వచ్చినప్పుడు. అప్పుడంతా బ్లీచింగ్ చల్లేయడము అది ఇది అంతా, ఇప్పుడంతా మన మీదే వదిలేశారు. మన ఇష్టం, మన ఒళ్ళు ఎలా కాపాడుకుంటే అలా కాపాడుకోవచ్చు, లేదా బయట తిరిగేస్తే తిరిగేసుకోవచ్చు. మన మీదే దోహేశారు అంతా. ఇప్పుడు మేమైతే అసలు మెట్లు కూడా ఇంకా తాకలేదు. ఇంకా పాలు పెరుగు కావాలంటే మాత్రం ఆ బుట్ట వేసి ఎవరి దగ్గరైనా తెప్పించుకుంటున్నాం అంతే. ఇంకా కిందకైతే వెళ్ళలేదు. ఫీవర్ రాకపోయినా కూడా బాడీ అంతా డల్ అయిపోయి అసలు మన కంట్రోల్లో ఉండదు. బాడీ అంత నీరసంగా ఉంటుంది.
మాకు ఇంకా కొద్ది టైం పడుతుంది అనుకుంటాను మేము పూర్తిగా రికవరీ కావడానికి. ఏమంటే మా అబ్బాయికి కూడా మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము, ఇలాగా క్వారంటైన్లో ఉన్నాము, క్లాసెస్కి అటెండ్ కాలేకపోతున్నామంటే సరే అనేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేశారు. ఇష్టం ఉండే వాళ్ళు ఆన్లైన్లో అయినా వినొచ్చు, లేదా ఆఫ్లైన్ అయినా వెళ్ళొచ్చు. అది ఒక బెస్ట్ అయింది. లేదంటే ఇన్ని రోజులు వాడికి స్కూల్ లేకపోతే ఇబ్బంది అయిపోయేది. చాలామంది పిల్లలు క్వారంటైన్లో ఉన్నామనేసరికి ఇంకా తప్పదన్నట్టు వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసారు. అసలు ఈ వేడికి, ఈ బాడీ పెయిన్స్కి, ఫీవర్కి ఇంట్లో ఉండడమే నరకం అనిపించేస్తోంది. ఇంక ఇంట్లోనే ఇలా ఉంటే ఇంకా హాస్పిటల్లో ఎలా ఉంటాం అనేసి మేము ఇంట్లోనే ఇంకా ఉంటామని ఇంక ఇంట్లోనే అన్నీ చేసుకుంటున్నాము. ఆ దేవుడి దయవల్ల ఏమంటే కాస్త రికవర్ అయ్యాము. ఇంకా కొద్దిగా టైం పడుతుంది, ఇప్పుడే అనుకోవడానికి ఏం లేదు. కోర్స్ అయితే నిన్నటికే ఆపేసాము. ఇంకెన్ని రోజులైనా తింటుంటే ఇంకా తినలేకపోతున్నాము, కానీ చూద్దామనేసి ఆపాము. ఇప్పుడు ఎవరికి చూసినా ఫ్యామిలీ ఫ్యామిలీస్కే వచ్చేస్తుంది అంతా. అసలు హాస్పిటల్స్లో కూడా బెడ్స్ ఖాళీ లేవనేస్తున్నారు. తిరుపతిలోనే ఎన్ని హాస్పిటల్స్ ఇచ్చారో ఆరోగ్యశ్రీ ద్వారా వీటికి, కరోనాకి, ఏ హాస్పిటల్లో కూడా బెడ్స్ ఖాళీ లేవు, బెడ్స్ ఖాళీ లేవు అంటున్నారు. అన్నీ ఫిలప్ అయిపోయాయంట. అయినా ఇంత ఎండకు వేడికి ఎక్కడి నుండి వస్తుందో ఈ కరోనా ఏమో తెలియట్లేదు. కానీ ఇలా ఓపుకున్నప్పుడు ఏదో ఒకటి చేసుకొని తిని పడుకుంటున్నామంతే. టాబ్లెట్స్ వేసుకోవడము, ఓపుకుంటే ఏదన్నా చేసుకొని తినడము, లేకుంటే ఆర్డర్ చేసుకోవడము, ఇదే అయిపోయింది మాకు 15 డేస్ నుండి. చాలా రోజులు ఓపిక లేక వండుకోలేక వేడి నీళ్ళు కాంచుకొని తాగేసి పడుకున్న రోజులు చాలా ఉన్నాయి ఈ 15 డేస్లో. కాబట్టి మీరు కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చినాక భరించడం చాలా కష్టము, మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాము. ఇంకా పైన మనం జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చిందంటే దానికి మనం ఏం చేయలేము. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండడం చాలా మంచిది. ఒకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.